విత్తనం గట్టిదైతే చెట్టు కూడా దృఢంగా పెరుగుతుంది అని అంటారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటే కొడుకులు కూడా మంచి స్థాయిని చేరుకుంటారు అని అనడానికి ఈ స్టోరీయే నిదర్శనం. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు, ఐఏఎస్ కృష్ణ భాస్కర్ ఆయన సక్సెస్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కలెక్టర్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఎవరైనా సరే నిజాయితీగా పనిచేయాల్సిందే, ఆయన వస్తున్నారు అంటే ప్రతి ఒక్క అధికారి భయపడాల్సిందే, ఎక్కడ ఎలాంటి తప్పులు వెతుకుతారో ఏమవుతుందో అని ప్రతి అధికారికి గుబులే ఉంటుంది. ఆయనకు సక్రమంగా పని కనపడకపోతే ఎవరైనా సరే కడిగి పారేస్తారు. ఎందుకు పని సక్రమంగా చేయలేదు, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయి అని కడిగి పారేసే రకం ఆయన. అలా అని సక్రమంగా పనిచేసిన వాళ్ళని ఆయన అప్రిషియేట్ ఖచ్చితంగా చేసి తీరుతారు. అలా ముక్కుసూటిగా ఉండే ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. తండ్రి రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్, తల్లి కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగిని. ఆయనకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలని తండ్రి ద్వారా తెలుసుకున్నారు. అప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అంటే ఆయనకు ఇష్టంగా పెట్టుకున్నారు. ఆయన 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు. ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఎలక్ట్రానిక్ చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో ఎంబీఏ చేశారు. అలా తర్వాత ఉద్యోగం చేయాలని ఓ ఇంటర్వ్యూకి వెళ్ళడంతో మోటరోలా కంపెనీలో అవకాశం వచ్చింది. అక్కడ డిజైన్ ఇంజనీరింగ్గా పనిచేశారు. మంచి వేతనం వస్తున్నా ఏదో అసంతృప్తి. అలా జాబ్ చేస్తూ ఎలాగైనా సివిల్ సర్వీసెస్పై దృష్టి పెట్టాలి అని అలా 2011లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వ్రాయగా మొదటి ప్రయత్నంలోనే 90వ ర్యాంకు వచ్చింది. కానీ ఆయన కోరుకున్న ఐఏఎస్ కాక ఐపీఎస్కి సెలెక్ట్ కావడం జరిగింది. అయినా మనసులో ఏదో కలతగా ఉండేది. అయినా సరే తక్కువగా అనుకోలేదు. ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్గా చేస్తూనే 2012లో మళ్ళీ సివిల్స్ ఎగ్జామ్ రాశారు. అప్పుడు 9వ ర్యాంక్తో తనకు ఇష్టమైన ఐఏఎస్ సాధించుకున్నారు. శిక్షణ తర్వాత మొదటిసారి శిక్షణ కలెక్టర్గా విశాఖపట్నంలో చేశారు. ఆ తర్వాత జగిత్యాల సబ్ కలెక్టర్గా నిర్వర్తించారు. ఆయన కలెక్టర్గా విధులు చేపట్టిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రభుత్వం పేద ప్రజలకు ప్రవేశపెడుతున్న పథకాల గురించి సరైన అవగాహన లేక వాటిని సక్రమంగా వినియోగించలేకపోతున్నారు, ఈ పథకాలను ప్రజల వరకు తీసుకువెళ్ళి వారందరికీ అందేలా చూస్తాను అని ఆయన తెలియజేశారు. మరి ఆయన ద్వారా మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూడాలంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను డిపిఐ గారు నీకు ఒక రోజు నీకు పిఏగా వస్తాం, నీ పని చేసి పెట్టాను నీకు, నీకు అప్పుడైనా గుర్తొస్తున్నాను. నిన్నే కాలు పట్టుకుంటావా, అదే చేయాలి ఇప్పుడు, నీకే పని చేయించాలంటే. అందరు వేస్ట్ ఇక్కడ, ఊర్లో అందరు వేస్ట్, సిగ్గు చేటు. థ్యాంక్ యూ.